ధరలు తగ్గించామో అది పేదవాళ్ళకి ముఖ్యమా కాదా? ఈ రోజు ఉన్నటువంటి హీరోస్ అంతా కూడా కోట్లు సంపాదించుకుంటున్నారు, వాళ్ళకేమి బ్రహ్మాండంగా ఉండారు, విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్నారు. సినిమా హీరోస్ అంతా కూడా పేదవాళ్ళు ఒక సినిమా టికెట్ పెట్టి హాలుకు పోయి సినిమా చూద్దామనంటే 100 రూపాయలు 2000 1500 బ్లాక్లు అమ్ముతున్నారు పెద్ద పెద్ద హీరోస్ మూవీస్ అంతా కూడా. ఇది న్యాయం అంటారా? రెండు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా పట్టించుకున్నాడా? అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పేసి సినిమాకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ హీరోస్ అనుకుంటున్నారా? ఎంతసేపు హైదరాబాద్ లో కూర్చొని తెలంగాణలో మూవీస్ చేసుకొని అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారే తప్ప ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ అనేది ఉందనేది మీకు గుర్తుందా? నేను అడుగుతున్నాను సినిమా హీరోస్ ని డైరెక్టర్స్ ని ప్రొడ్యూసర్స్ ని సినిమా టిక్కెట్లు తగ్గించాం, ఎస్, ఏం తప్పేంది? పేద ప్రజలు ఈరోజు ఒక సినిమా హాలుకు పోయి సినిమా చూడాలంటే పెద్ద హీరోదైతే 1500 2000 మీరు బ్లాక్ లో అమ్ముతారు. అది ఎందుకు అడగడు చంద్రబాబు నాయుడు? నువ్వు 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశావు, ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు. ఏ రోజైనా పేదల కోసం నువ్వు సినిమా టికెట్లు తగ్గించిన రోజు ఉందా? వాళ్ళకి సపోర్ట్ చేశావు, వాళ్ళు బలిసే విధంగా చేసావే తప్ప ఈ రోజు మేము పేదల పక్షాన నిలబడి సినిమా హాల్స్ టిక్కెట్లు తగ్గిస్తే ఎక్కువ ధరతో పేదల వాళ్ళు పోయి కూర్చుంటారు. ఈ రోజు కొనలేని పరిస్థితి. ఇవన్నీ గమనించి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టి సినిమా టిక్కెట్లు తగ్గిస్తే తప్ప నేను వస్తే మాఫియాను అణిచివేస్తాడంట. నువ్వే ఒక మాఫియాకు పెద్ద లీడర్ చంద్రబాబు. ఇక్కడ ఎవరున్నారు మాఫియాలు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రజాప్రతినిధులంతా ప్రజల మధ్య ఉన్నారు, మా నాయకులు కార్యకర్తలు ప్రజల మధ్య ఉన్నారు. ఎవరు ఇక్కడ మాఫియాలు ఎవరు లేరు మా ప్రభుత్వంలో గాని మా పార్టీలో గాని. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు బలిసి కొట్టుకుంటున్నారు అనే ఒక దుర్భాషమైనటువంటి, ఎవరు సమాజంలో మాట్లాడకూడనటువంటి ఒక భాష సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడాడు. బహుశా ఇది ఆయనకే వర్తిస్తుందేమో. వాళ్ళ నాన్నగారంటే ఎంతో రెస్పెక్ట్ ఉంది మాకు, ఎంతో గౌరవం ఉంది. ఒక కట్టుబడి నిజాయితీకి మారుపేరైనటువంటి నల్లపురి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి మాట్లాడిన మాటలు చాలా అప్రజాస్వామ్యకం. సినిమా ఇండస్ట్రీని అవమానించి మాట్లాడటం ఆయనకి ఇది తగదు. రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడుగా ఆయన ఏం చేసుకున్నా తప్పులేదు, ఎవరు ఇక్కడ బలిసి కొట్టుకోవట్లేదు. ఒక సినిమా నటించాలంటే 100 అడుగులు రోపు కట్టుకొని ఒకసారి ఆయన రోపు మీద ఎక్కి 100 అడుగులు దూకితే ఎవరు బలిసి కొట్టుకుంటున్నారో ఆయనకు తెలుస్తుంది. దయచేసి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీడియా ఉంది కదా అని మీడియా ముందు ఏదో మాట్లాడేస్తే హీరోలు అయిపోతామని కాదు, మీ రాజకీయ జీవితం ఏంటో కొవ్వూరులో ప్రజలను అడిగితే తెలుస్తుంది. దయచేసి రాజకీయ జీవితానికి సినిమా ఇండస్ట్రీ గురించి బలిసి కొట్టుకుంటున్నారనే మాటకి వెనక్కి తీసుకోవాలి. ఎంతో మంది కష్టపడితే ఈ ఇండస్ట్రీ ఉంది ఇక్కడ. దయచేసి ప్రభుత్వం ఒక చర్చల దశలో మేము ఉండేటప్పుడు మీ ఇష్టం వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీడియా ఉంది కదా అని మాట్లాడుకుంటూ పోతే మేము మాట్లాడచ్చు మీ మీద, బట్ మాకు సంస్కారం ఉంది, సంస్కారవంతంగానే ఉంటాం. మేము ఎప్పుడు కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉండాలనే ఉద్దేశంతో ఒక జీవో వచ్చిన రోజు నుంచి కూడా మేము ప్రభుత్వంతో ఇప్పటికి 10 సార్లు 12 సార్లు చర్చలు జరుపుతూనే ఉన్నాం. ప్రభుత్వం ఒక కమిటీ నియమించింది, ఆ కమిటీలో చర్చలు జరుపుతూనే ఉన్నాం. మా సమస్యలన్నీ ఆ కమిటీకి చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఎవరు బలిసి కొట్టుకోవట్లేదండి. ఒకళ్ళే ఉన్నా అది మీకు వర్తిస్తుందేమో, మీరు దానికి వర్తిస్తారేమో, బలిసి కొట్టుకునేదానికి మీకు వర్తిస్తుందేమో. ఒకసారి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒకసారి సినిమా షూటింగ్కి వచ్చి సినిమాల్లో కష్టమేంటో, షూటింగ్ కాడ డైలీ ఎంత ఖర్చు అవుతుందో రండి, నా సినిమాని షూటింగ్ జరుగుతుంది, 10 రోజులు మిమ్మల్ని నేను ఆతిథ్యం ఇచ్చి తీసుకెళ్లి నేను పెట్టుకుంటాను. దయచేసి మీడియా ముందు ఏదంటే అది దయచేసి మాట్లాడకూడదని నేను రిక్వెస్ట్ చేస్తూ చెప్తున్నాను. ఇది మర్యాద పూర్వకం కాదు, మీకంటూ మీ నాన్నగారికి ఒక రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఈరోజు మేము గౌరవించి దీన్ని ఇతరతో ముగిస్తున్నాం. ఖచ్చితంగా మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఇక్కడ ఎవరు సినిమా ఇండస్ట్రీలో కష్టపడితేనే, 24 గంటలు కష్టపడి ఒళ్ళు ఊనం చేసుకుంటేనే ఏ ఆర్టిస్టుకైనా జీవితం. ఇక్కడ ఎవరంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏ ఆర్టిస్ట్కి జీవితం ఉండదండి. తరతరాలు పేరు చెప్పుకునేదానికి ఇక్కడ అవకాశమే లేదు. ఇప్పుడు ఎవరైతే కష్టపడతారో ప్రపంచంలో ఏ మూలన్నా ప్రజలు ఆదరిస్తున్నారు, ప్రజలు గుర్తిస్తున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత ఉందండి, ఆయన ప్రజాప్రతినిధి.
ఏమండే ఒక షూటింగ్ కార్డుకి రమ్మని నేను 10 రోజులు ఆతిథ్యం ఇస్తాను ఆయనకి నా సినిమా షూటింగ్ కార్డు రమ్మనండి 10 రోజులు నేనే రూమ్ ఇస్తాను కార్ ఇస్తాను టికెట్ల ధరలు తగ్గించాము అది పేదవాళ్ళకి ముఖ్యమా కాదా ఈ రోజు ఉన్నటువంటి హీరోస్ అంతా కూడా కోట్లు సంపాదించుకుంటున్నారు వాళ్ళకేమి బ్రహ్మాండంగా ఉండారు విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతున్నారు సినిమా హీరోస్ అంతా కూడా పేదవాళ్ళు ఒక సినిమా టికెట్ పెట్టి హాలుకు పోయి సినిమా చూద్దామనంటే 100 రూపాయలు 2000 1500 బ్లాక్లు అమ్ముతున్నారు పెద్ద పెద్ద హీరోస్ మూవీస్ అంతా కూడా ఇది న్యాయం అంటారా రెండు రాష్ట్రాల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా పట్టించుకున్నాడా అసలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పేసి సినిమాకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ హీరోస్ అనుకుంటున్నారా ఎంతసేపు హైదరాబాద్ లో కూర్చొని తెలంగాణలో మూవీస్ చేసుకొని అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారే తప్ప ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ అనేది ఉందనేది మీకు గుర్తుందా నేను అడుగుతున్నాను సినిమా హీరోస్ ని డైరెక్టర్స్ ని ప్రొడ్యూసర్స్ ని సినిమా టికెట్లు తగ్గించాం ఎస్ ఏం తప్పేంది పేద ప్రజలు ఈ రోజు ఒక సినిమా హాలుకు పోయి సినిమా చూడాలంటే పెద్ద హీరోది అయితే 1500 2000 మీరు బ్లాక్ లో అమ్ముతారు అది ఎందుకు అడగండి చంద్రబాబు నాయుడు నువ్వు 9 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేశావు ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు ఏ రోజైనా పేదల కోసం నువ్వు సినిమా టికెట్లు తగ్గించిన రోజు ఉందా వాళ్ళకి సపోర్ట్ చేశావు వాళ్ళు బలిసే విధంగా చేసావే తప్ప ఈ రోజు మేము పేదల పక్షాన నిలబడి సినిమా హాల్స్ టికెట్లు తగ్గిస్తే ఎక్కువ ధరతో పేదల వాళ్ళు పోయి కూర్చుంటారు ఈ రోజు కొనలేని పరిస్థితి ఇవన్నీ గమనించి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టి సినిమా టికెట్లు తగ్గిస్తే తప్ప నేను వస్తే మాఫియాను అణిచివేస్తాడంట నువ్వే ఒక మాఫియాకు పెద్ద లీడర్ చంద్రబాబు ఇక్కడ ఎవరున్నారు మాఫియాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రజాప్రతినిధులంతా ప్రజల మధ్య ఉన్నారు మా నాయకులు కార్యకర్తలు ప్రజల మధ్య ఉన్నారు ఎవరు ఇక్కడ మాఫియాలు ఎవరు లేరు మా ప్రభుత్వంలో గాని మా పార్టీలో గాని నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు బలిసి కొట్టుకుంటున్నారు అనే ఒక దుర్భాషమైనటువంటి ఎవరు సమాజంలో మాట్లాడకూడనటువంటి ఒక భాష సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడాడు బహుశా ఇది ఆయనకే వర్తిస్తదేమో వాళ్ళ నాన్నగారంటే ఎంతో రెస్పెక్ట్ ఉంది మాకు ఎంతో గౌరవం ఉంది ఒక కట్టుబడి నిజాయితీకి మారుపేరైనటువంటి నల్లపరి శ్రీనివాసరెడ్డి గారి కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి మాట్లాడిన మాటలు చాలా అప్రజాస్వామ్యకం సినిమా ఇండస్ట్రీని అవమానించి మాట్లాడటం ఆయనకి ఇది తగదు రాజకీయ నాయకుడుగా ఆయన ఏం చేసుకున్నా తప్పులేదు ఎవరు ఇక్కడ బలిసి కొట్టుకోవట్లేదు ఒక సినిమా నటించాలంటే 100 అడుగులు రోపు కట్టుకొని ఒకసారి ఆయన రోప్ మీద ఎక్కి 100 అడుగులు దూకితే ఎవరు బలిసి కొట్టుకుంటున్నారో ఆయనకి తెలుస్తుంది దయచేసి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీడియా ఉంది కదా అని మీడియా ముందు ఏదో మాట్లాడేస్తే హీరోలు అయిపోతామని కాదు మీ రాజకీయ జీవితం ఏంటో కొవ్వూరులో ప్రజలను అడిగితే తెలుస్తుంది దయచేసి రాజకీయ జీవితానికి సినిమా ఇండస్ట్రీ గురించి బలిసి కొట్టుకుంటున్నారనే మాటకి వెనక్కి తీసుకోవాలి ఎంతో మంది కష్టపడితే ఈ ఇండస్ట్రీ ఉంది ఇక్కడ దయచేసి ప్రభుత్వం ఒక చర్చల దశలో మేము ఉండేటప్పుడు మీ ఇష్టం వచ్చినప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీడియా ఉంది కదా అని మాట్లాడుకుంటూ పోతే మేము మాట్లాడొచ్చు మీ మీద బట్ మాకు సంస్కారం ఉంది సంస్కారవంతంగానే ఉంటాం మేము ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉండాలనే ఉద్దేశంతో ఒక జీవో వచ్చిన రోజు నుంచి కూడా మేము ప్రభుత్వంతో ఇప్పటికి 10 సార్లు 12 సార్లు చర్చలు జరుపుతూనే ఉన్నాం ప్రభుత్వం ఒక కమిటీ నియమించింది ఆ కమిటీలో చర్చలు జరుపుతూనే ఉన్నాం మా సమస్యలన్నీ ఆ కమిటీకి చెప్పుకుంటున్నాం ఇక్కడ ఎవరు బలిసి కొట్టుకోవట్లేదండి ఒకళ్ళే ఉన్నాం అది మీకు వర్తిస్తుందేమో మీరు దానికి వర్తిస్తారేమో బలిసి కొట్టుకునేదానికి మీకు వర్తిస్తుందేమో ఒకసారి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒకసారి సినిమా షూటింగ్కి వచ్చి సినిమాల్లో కష్టమేంటో షూటింగ్ కాడ డైలీ ఎంత ఖర్చు అవుతుందో రండి నా సినిమాని షూటింగ్ జరుగుతుంది 10 రోజులు మిమ్మల్ని నేను ఆతిథ్యం ఇచ్చి తీసుకెళ్లి నేను పెట్టుకుంటాను దయచేసి మీడియా ముందు ఏదంటే అది దయచేసి మాట్లాడకూడదని నేను రిక్వెస్ట్ చేస్తూ చెప్తున్నాను ఇది మర్యాద పూర్వకం కాదు మీకంటూ మీ నాన్నగారికి ఒక రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఈరోజు మేము గౌరవించి దీన్ని ఇతరులతో ముగిస్తున్నాం ఖచ్చితంగా మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఇక్కడ ఎవరు సినిమా ఇండస్ట్రీలో కష్టపడితేనే 24 గంటలు కష్టపడి ఒళ్ళు ఊనం చేసుకుంటేనే ఏ ఆర్టిస్టుకైనా జీవితం ఇక్కడ ఎవరంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏ ఆర్టిస్టుకి జీవితం ఉండదండి తరతరాలు పేరు చెప్పుకునేదానికి ఇక్కడ అవకాశమే లేదు ఇప్పుడు ఎవరైతే కష్టపడతారో ప్రపంచంలో ఏ మూలన్నా
ప్రజలు ఆదరిస్తున్నారు, ప్రజలు గుర్తిస్తున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఆయన వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత ఉందండి. ఆయన ప్రజాప్రతినిధి. ఏమండి ఒక షూటింగ్ కార్డుకి రమ్మండి, నేను 10 రోజులు ఆతిథ్యం ఇస్తాను ఆయనకి. నా సినిమా షూటింగ్ కార్డు రమ్మనండి, 10 రోజులు నేనే రూమ్ ఇస్తాను, కార్ ఇస్తాను.